పార్టీలు వేరైనా కులం కోసం కలిసి పనిచేద్దాం మున్నూరు కాపుల కేసీఆర్ మంచి అవకాశాలు ఇచ్చారు గంగుల బీసీలంతా ఒకే జాతి శ్రీనివాస్ గౌడ్ సీఎంను ఇంకో ఐదు ఎకరాలు అడుగుదాం చౌగురామన్న కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ రాష్ట్రంలోని మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు మంత్రి పదవితో పాటు మేయర్లు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారన్నారు పార్టీలుగా ఎన్నికలప్పుడు పోటీ చేద్దాం కులం కోసం పనిచేద్దాం అని పిలుపునిచ్చారు గురువారం హైదరాబాద్లోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి గంగుల భూమి పూజ చేశారు అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం ఎనభై ఎకరాలను చెప్పిరట ఇక్కడ నాయ బ్రాహ్మణలకి చిరు శ్మశాన వాటికల ఇక గమ్మది ముచ్చట ఏంటంటే ఇక్కడ గంగుల కమలాకర్ గారు జర్ర అదుపులో మాట్లాడినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మల్లారెడ్డి పరిస్థితి ఎదురైందిగా ఏమంటారు మనం ఏం చేద్దాం పార్టీలుగా ఎన్నికలప్పుడు పోటీ చేసుకున్నాం ఎవరి పాటి కులం కోసం కలిసి పనిచేద్దాం అనేటువంటి మాట ఇగో ఈ మాట మల్లారెడ్డి చెప్తే బాగుండే మల్లారెడ్డి ఈ పేరుకు కలిగిందంటే ఇది చెప్పకనే అట్లా అండ్ ఆర్డర్ పై చర్చిద్దాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ప్రగతి భవన్ కు నేను వస్తా రేవంత్ రెడ్డి ఆడపిల్లల పేరెంట్స్ భయపడుతున్నారు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ అంశంపై మాట్లాడేందుకు ఎలాంటి భేషజాలు లేకుండా ప్రగతి భవన్ వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు గురువారం ఆయన సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు హైదరాబాద్లో పబ్ కల్చరు పబ్ పబ్ క్లబ్ కల్చర్ పెరిగింది డ్రగ్స్ వాడకం విత్తలవిడిగా ఉంది ఈ దుష్ట సంస్కృతి తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను బయటికి పంపాలంటేనే భయపడిపోతున్నారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇది అవమానకరమని లేఖలో రేవంత్ పేర్కొన్నారు అఖిలపక్షంతో పాటు మహిళా సంఘాలు పౌర సంస్థలను పిలిచి ఈ సమస్యలపై చర్చించాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ఇదే అంశం పైన తల్లిదండ్రులకు తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నరమేధాలపైన ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర పెట్టిరు దానికి మనం కూడా పోతా ఉన్నాం పోలీసుల తీరు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు అన్ని అంశాల గురించి మాట్లాడదాం ఇక మొత్తానికి లాండ్ ఆర్డర్పై చర్చిద్దామని చెప్పి వస్తూ ఉన్నారు లాండ్ ఆర్డర్పై చర్చించాల్సింది కేసీఆర్తో కాదు బీజేపీతో చర్చించాలే బీజేపీతో చర్చించాలే ఎందుకంటే లాండ్ ఆర్డర్ను గవర్నర్ చేతిలో పెట్టే అవకాశం కేంద్రం చేతిలో ఉంది ఇప్పుడు ఉన్న తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు ప్రగతి భవన్కి పోతే నువ్వు పోతుంటాడు ఉన్నాడా ప్రగతి భవన్లా లేనే లేడు పామ్ ఉన్నాడు ఇప్పటికీ